సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ దస్తగిరి మరి వివేక హత్య కేసులో అప్రూవర్ గా ఉన్న వ్యక్తి ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన జైభీం పార్టీ నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి కూడా. అయితే పులివెందల్లో మరి జగన్ గారి ప్రచారం ఉండడంతో తినకి 10+10 సెక్యూరిటీ పెంచడం జరిగింది సార్. అంతకుముందు ఉన్న సెక్యూరిటీ కంటే ఇది ఇంకా చాలా ఎక్కువ పెంచేశారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? చాలా మంది ఒక క్రిమినల్ అయ్యి ఉండి ఈయనకి సెక్యూరిటీ పెంచడం ఏంటని చెప్పేసి కూడా మాట్లాడడం చూస్తున్నాం. మరి మీ ఒపీనియన్ సార్ దీనిపైన? అంటే ప్రాణానికి ప్రమాదం ఉంది అనేది అతను ఎస్టాబ్లిష్ చేయగలిగితే సెక్యూరిటీని ఇవ్వటం అనేది అది పెద్ద కష్టమేం కాదు. ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే చాలామందికి ఎలా తయారైందంటే, ఇప్పుడు పరిస్థితి గన్మ్యాన్ని పెట్టుకోవటం అనేది ఒక స్టేటస్ సింబల్గా మారిపోయినటువంటి సందర్భంలో మనం ఉన్నాం. ఏం చేస్తాడు ఆ గన్మ్యాను? ఉంటాడు అలాగే. వాళ్ళకేమీ వాళ్ళ అంటే ఎవరికైతే వీళ్ళు గన్మ్యాన్గా ఉన్నారో వాళ్ళ ప్రాణాలకి అంత పెద్ద ప్రమాదం లేకపోయినా వీళ్ళు ఉంటారు. పాల ప్యాకెట్లు తీసుకురావడానికి, ఎక్కడైనా కారు ఆగితే దిగి మ్యాజిక్ ప్యాకెట్లు తీసుకురావడానికి ఈ పనులు చేస్తుంటారు ప్రధానంగా. ఇదే యాక్టివిటీ వీళ్ళకి. ఇంట్లోకి ఎవరన్నా వస్తుంటే అబ్జర్వ్ చేయటం, ఈ పనులు మాత్రమే ఉన్నారు అనేది చాలా స్పష్టంగా చాలా సందర్భాల్లో మనకు అర్థమవుతుంది గన్మ్యాన్లను చూస్తే. రెండోది, వాళ్ళు మేజర్ వర్క్ నుంచి డీవియేట్ అయిపోయి ఇక వాళ్ళతో పాటు ఉంటారు. పర్సనల్గా కొన్ని పనులు వాళ్ళతో చేయించుకుంటూ ఉంటారు. పైరవీలు, ఈ యాక్టివిటీ కూడా నడిచిపోతుంది గన్మ్యాన్ల మీద. ఇది ఒక ఎలిగేషన్ ఉంది, ఆల్రెడీ దీని మీద వ్యాసాలు వచ్చినాయి. సో ఈ ప్రాసెస్లో అంటే ప్రభుత్వమే ఒక దశలో లిబరలైజ్డ్ ఎకానమీలోకి వచ్చిన తర్వాత మీరు కావాలంటే సెక్యూరిటీ ఇస్తాం, ఇంత కట్టాల్సి ఉంటుంది, ఏ రకమైన సెక్యూరిటీ అయినా మీరు తీసుకోండి అనేది ఒక అంటే సెక్యూరిటీ ఇస్తాం మేము మీరు డబ్బులు కడితే అనేది ఒక రకంగా లిబరలైజ్ చేయటమే, అంతకుముందు లేదు ఈ ధోరణి. రెండోది, ఇతని ప్రాణానికి ప్రమాదం ఉంది బలాన్ని వారి నుంచి అనేది ఎస్టాబ్లిష్ చేయడం పెద్ద కష్టమైన వ్యవహారం ఏం కాదు దస్తగిరికి. సో ఆ ఎస్టాబ్లిష్మెంట్ చూపించుకుని శాంక్షన్ చేయించుకుని తను నియోగించుకున్నాడా అనేది ఒకటి. రెండోది, ఇతనికి ప్రమాదం ఉంది ఉండొచ్చు అనే వాతావరణాన్ని వాళ్లే ముందుగా స్మెల్ చేసి ఈ సెక్యూరిటీని ఇచ్చారా? సెక్యూరిటీ తాలూకా ఖర్చులు అయితే ఆయన పెట్టుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా, దస్తగిరే భరించాల్సి ఉంటుంది దీన్ని. ఇప్పటికీ మనం చూడొచ్చు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఇంటి వెనక సందులో ఒక రెండు రేకుల ఇళ్ళు ఉంటాయి రోడ్డు పక్కన. ఓకే, వాటిలో 40 మంది వరకు పోలీసు వాళ్ళు అక్కడే వంట చేసుకుని తిని, అక్కడే స్నానాలు చేసి, అక్కడే పడుకుని వారి ఇంటిని వారి ఆస్తుల్ని కాపాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ. ఆ రోజున అలిపిరిలో ఆ బ్లాస్ట్ నుంచి ఆయన బయటకు వచ్చాడు కదా, ఆ సందర్భంగా ఆయనకి కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చింది. వాళ్ళందరూ అప్పటి నుంచి అలాగే ఉన్నారు. ఆ రోడ్డు కూడా బ్లాక్ చేశారు. ఆ రోడ్లోకి వారు తప్ప, అంటే ఆ సందులో ఇళ్ళు ఉన్నటువంటి 4-5 తప్ప ఎంటర్ అవ్వడానికి లేదు. పర్టికులర్గా చంద్రబాబు గారి దగ్గర వారి ఇంటి దగ్గర ఒక చిన్న సందు ఉంటుంది, అక్కడి నుంచి అసలు టోటల్ బ్లాక్. అది అవతల రోడ్లోకి వెళ్ళడానికి ఒక ఎంట్రీ ఉంటుంది కానీ దాన్ని బ్లాక్ చేసి అక్కడ ఒక చెక్ పోస్ట్ పెట్టేశారు. సో ఆ లెవెల్ భద్రతలోకి చంద్రబాబు గారు ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కడు భద్రత కేటాయింపులు, వాళ్ళకి భద్రత అంటే వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం ఉంది అని భావిస్తే సెక్యూరిటీ ఇవ్వటం అనేది సహజంగా జరుగుతోంది. ప్రమాదం ఉంది అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసుకుని సెక్యూరిటీ తీసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతమందిని భరిస్తున్నాడు అతను దస్తగిరి, ఇంత ప్రచారం చేస్తున్నాడు, ఇంత మాట్లాడుతున్నాడు, ఇంత గొడవ చేస్తున్నాడు అనేది వాస్తవం అనుకుంటే ఒక డ్రైవర్ స్థాయి మనిషి అతను. అతను ఇంత ఖర్చు ఎలా పెడుతున్నాడు? ఎవరున్నారు దీని వెనకాల? ఈ ఖర్చు వెనకాల ఎవరున్నారు? అదేదో జడ శ్రవణ్ కుమారో లేకపోతే మరొకళ్ళో డబ్బులు పెడుతున్నారు అనేది పైకి చెప్పుకుంటే బాగానే ఉంటుంది, కానీ వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఇంకెక్కడి నుంచో పంప్ అవుతుంది అనేది అర్థమవుతుంది. ఓకే, సో ఆ పంపు చేస్తున్న వారు ఎవరు అనే దగ్గర రకరకాల ఇవి ఉన్నాయి. అది కాంగ్రెస్ పార్టీ నుంచి పంప్ అవుతుంది అనేవాళ్ళు ఉన్నారు, అంటే షర్మిల నుంచి. ఇంకొక వైపు అంటే నిజానికి అతను
కాంగ్రెస్ వైపు నుంచి అంటే ఇతను కొంత దోహదం చేస్తున్నాడు కదా గందరగోళం క్రియేట్ చేయటానికి అనేది. రెండోది, ఇతన్ని తెలుగుదేశం వాళ్ళే నియోగించారు అనేటువంటి అభిప్రాయం కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు బలంగా చెప్తున్నారు. ఇక్కడ ఇతను హంతకుడు, ఇతను హత్యలో పాల్గొన్నాడు అనేది స్పష్టంగా అతనే చెప్పుకున్న విషయం కదా. అతను లోపల లేకుండా బయట ఎందుకు తిరుగుతున్నాడు? బయట తిరుగుతూ ఉండటం మాత్రమే కదా, కండిషన్ బెయిలో బెయిలో దానిలో ఉన్నాడు, అతను అప్రూవర్గా మారాడు. అప్రూవర్లని క్షమించి హత్య కేసుల్లో నుంచి పక్కకు తప్పించడం అనేది ఈ రోజున కొత్తగా జరుగుతున్న వ్యవహారం కాదు. మహాత్మా గాంధీ హత్య కేసులో కూడా సావర్కర్ ఉన్నాడు, సావర్కర్ కూడా మొదట పెట్టినటువంటి ముద్దాయిల జాబితాలో ఉన్నాడు. అలాగే దిగంబర్ బడ్గే అని ఇంకో పెద్ద మనిషి కూడా ఉన్నాడు. దిగంబర్ బడ్గే సన్యాసి, కాషాయాంబరదారి, వారు కాషాయం కట్టుకుని ఆయుధాల వ్యాపారం చేసేవాడు పూణేలో. ఆయన కూడా ఉన్నాడు. ఆయన ఒక తెలుగువాడితో, శంకరకృష్ణయ్య అనేటువంటి ఒక తెలుగువాడితో ఆయుధాల వ్యాపారం చేసేవాడు. అంటే అతనికి వెపన్ ఇచ్చి బలం చోట అందజేయమని చెప్తే ఇతను వెళ్ళి కొరియర్ పని చేసేవాడు, రిక్షా పుల్లర్ అతను, ఆ రిక్షాలో పెట్టుకుని తీసుకెళ్ళి ఇచ్చొచ్చేవాడు. సో ఈ కేసులో వీళ్ళందరినీ పెట్టి దిగంబర్ బడ్గే అనేవాడు అప్రూవర్గా మారాడని చెప్పి ఆయన తీసేశారు కేసులోంచి. కేసులో ఫైనల్ దానిలో లేడు ఆయన. ఈవెన్ సావర్కర్ ఉన్నాడు కానీ దిగంబర్ బడ్గే లేడు. అతన్ని తొలగించి ఆ తర్వాత సావర్కర్ని తొలగించారు. తొలగించి మిగిలిన వాళ్ళ మీద ట్రయల్ జరిపి వాళ్ళలో కొంత ఒక ఐదుగురికి లైఫ్ వేసి ఇద్దరికి ఉరిశిక్ష వేసి క్లోజ్ చేశారు ఆ కేసుని. సో ఇక్కడ ఇతను కూడా దిగంబర్ బడ్గేలాగా వ్యవహరిస్తున్నాడు. ఆయన రకరకాల వ్యాఖ్యానాలు చేశాడు అప్పుడు. ఎందుకు రెచ్చగొట్టాడంటే తన ఆయుధాలు అమ్ముకోవటానికి. ఈ ఆయుధాలు అమ్ముకోవటానికి ఆయన ఎవరికి ఆయుధాలు అమ్మదలుచుకుంటే వెళ్ళి వాళ్ళు ఏ ఐడియాతో ఆ మర్డర్ చేయాలనుకుంటున్నారో ఆ అభిప్రాయాలు తనకు కూడా ఉన్నాయని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టేవాడు. వాళ్ళు ఎక్కడా డీవియేట్ అవ్వకుండా యాక్షన్ చేయాలి, ఆ క్రైమ్ చేయాలి. ఆ క్రైమ్ చేసినప్పుడే తన దగ్గర వెపన్స్ కొంటారనే విషయం తెలుసు. ఇది ఎలా ఉండేదంటే ఆయన ధోరణి ఆయుధాలు దగ్గర పెట్టుకుని ఆయుధ వ్యాపారం చేయటం అంటే యుద్ధ వ్యాపారం కూడా చేయాలి. మనం యుద్ధాలు మనమే క్రియేట్ చేయాలి. యుద్ధాలు మనం క్రియేట్ చేస్తేనే మన సరుకు అమ్ముడుపోతుంది. అదే పద్ధతిలో ఇతను వ్యవహరిస్తున్నాడు. ఇతని పట్ల ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరిస్తోంది. కొత్త ఏం కాదు అది. ఈ రోజున చరిత్రలో అనేక మంది అప్రూవర్స్, ఇలా విదేశాలకు వెళ్ళిపోయినటువంటి అప్రూవర్స్ కూడా ఉన్నారు మనకి. ఒక పెద్ద క్రైమ్, దాదాపు ఒక 68 మంది మరణానికి కారణమైపోయి గోవిందరెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి, అప్రూవర్ కాదు ఇన్ఫార్మరు, పోలీసులకు సమాచారం ఇచ్చి బెంగళూరులో ఒక దాదాపు ఒక 6 మావోయిస్ట్ పార్టీ, ఇప్పుడు అప్పటి పీపుల్స్ వార్ ఇప్పటి మావోయిస్ట్ పార్టీ నాయకులను పట్టించి, గోవిందరెడ్డి అనే అతను, పోలీసుల సహకారంతో ఈ దేశం వదిలి పారిపోయినటువంటి సందర్భం ఉంది. అనేక హత్యలతో సంబంధం ఉన్నటువంటి జడల నాగరాజు లాంటి వాడు పోలీసుల ఇన్ఫ్లుయెన్స్తోనూ, స్టేట్ ఇన్ఫ్లుయెన్స్తోనూ విదేశాల్లోకి వెళ్ళి వ్యాపారాలు చేసినటువంటి చరిత్ర మనం చూసాం. సో స్ట్రేట్ ప్రోగా ఉంది తనకి అనేది అర్థమవుతుంది. స్ట్రేట్ అంటే ఏపీ ప్రభుత్వం కాదు, ఈ కేసు చూస్తున్నటువంటి సిబిఐ. సిబిఐ కంట్రోల్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా ఆశీర్వాదం ఏదో ఉంది దస్తగిరి మీద అనేది అర్థమవుతుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్లో నుంచే ఆయనకు సెక్యూరిటీ పెంచారు. ఇది ఈ క్యారెక్టర్ని ఎందుకు బయట తిప్పుతున్నారు, ఎందుకు ఇతనితో ఇతను ఫ్రీక్వెంట్గా మాట్లాడటానికి దీనికి ఎందుకు నడుస్తోంది ఇదంతా అంటే కేవలం ఏదో తెలుగుదేశం మరొకటో అని అనుకోవడానికి లేదు. జగన్ని కొంచెం భయపెట్టి కంట్రోల్లో పెట్టుకోవడానికి, నువ్వు స్టిల్ మా కంట్రోల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని అతనికి అనుక్షణం గుర్తు చేయటం కోసం ఈ ఈ డ్రామా నడుపుతున్నారు. అందులో భాగంగానే ఆయనకు సెక్యూరిటీ ఇవ్వటము, దాన్ని ఒక ఇష్యూగా మార్చటము, ప్రపంచం దాని గురించి మాట్లాడుకునేలా చేయటం, వాడి ప్రాణాలకు తీవ్రమైన ప్రమాదం ఉంది కాబట్టి భద్రత కల్పించారు అనేటువంటి ఒక ఒపీనియన్ క్రియేట్ చేయటం, ఇదంతా చేస్తోంది జగన్ని నువ్వు ఇంకా మా చెప్పు చేతల్లో ఉండాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని అతనికి అనుక్షణం గుర్తు చేయటంలో భాగంగా జరుగుతున్న డ్రామా. ఈ డ్రామా వెనకాల కూటమి
టోటల్గా ఉందా అనేది పక్కన పెట్టేస్తే బీజేపీ స్పష్టంగా ఉందనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది. పర్టికులర్గా సిబిఐ ఆదేశాల మేరకే ఇతన్ని ఇప్పుడు ఆ కేసు కూడా నిజానికి ఆంధ్రప్రదేశ్లో జరగటం లేదు. ఏది వివేకానంద రెడ్డి హత్య కేసు ట్రయల్స్ కానీ దాని ప్రొసీడింగ్స్ కానీ అక్కడ జరగట్ల హైదరాబాద్ కోర్టులో జరుగుతున్నాయి. అంటే వాళ్ళకి కోర్టు తాము కోరిన కోర్టులో ట్రయల్ జరిపించుకునే హక్కు ఉంది. దేశం మొత్తం మీద ఎక్కడైనా ఎంపిక చేసుకోవచ్చు. అంటే క్రైమ్ జరిగినటువంటి ప్రాంతాల్లో కొన్ని సెన్సేషనల్ కేసుల విషయంలో అక్కడ ట్రయల్ జరిగితే న్యాయం జరగదు అని ముద్దాయిలు భావించవచ్చు, కేసు పెట్టిన వాళ్ళు భావించవచ్చు. ఎవరు భావించి అప్పీల్ చేసుకున్నా కానీ వాళ్ళు అడిగిన కోర్టుకి కేసును ట్రాన్స్ఫర్ చేసేటువంటి అవకాశం ఉంది. మాగుంట్ల సుబ్బరామరెడ్డి గారి కేసు కూడా ఒంగోలు కోర్టులో జరగల, ఆ హత్య కేసు ముద్దాయిలు కోరుకున్నారు, ఇక్కడ న్యాయం జరగదు, మాకు లోకల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, మాది హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ చేయండి అంటే నాంపల్లి కోర్టుకు ట్రాన్స్ఫర్ అయ్యి నాంపల్లి కోర్టులో జడ్జిమెంట్లు వచ్చినాయి. కాబట్టి ఈ కేసులో కూడా అక్కడ జరగట్లా. మొన్న అంటే ఈ కేసులో దీని గురించి మాట్లాడద్దు అని చెప్పి మాట్లాడటం అనేది నేరంగా భావించాల్సి వస్తుందని చెప్పి మనకి కడప కోర్టు నుంచి ఒక ఇది బయటకు వచ్చింది, ఒక ఆర్డర్. నిజానికి కేసు అక్కడ లేదు, కేసు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోయి ఉండగా అక్కడ ఒక లేడీ జడ్జి ఇచ్చారు ఆర్డర్. ఆవిడ ఎలా ఆర్డర్ ఇస్తారు అని చెప్పి గొడవ మొదలుపెట్టారు వీళ్ళు టీడీపీ వాళ్ళు. అంటే పర్టికులర్గా సీఎం గురించి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరిని ఇన్వాల్వ్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, అది పైగా సబ్జుడీస్ అవుతుంది అన్న ధోరణిలో ఆవిడ చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు ఆ జాబితాలో, వీళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇస్తూ ఒక ఆర్డర్ వచ్చింది అక్కడ నుంచి కడప కోర్టు నుంచి. ఆవిడని ఇన్ఫ్లుయెన్స్ చేసి అంటే ముఖ్యమంత్రి గారు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆర్డర్ పుట్టించాడు అనే దాని మీద వీళ్ళు గొడవ చేస్తున్నారు, అది నడుస్తోంది. సో కేసు కూడా అక్కడ లేదు, ఇక్కడ ఉంది, హైదరాబాద్లో ఉంది, సిబిఐ చేతుల్లో ఉంది కథంతా. సో సిబిఐని బీజేపీ నడిపిస్తోంది అనేది వాస్తవం అనేది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దస్తగిరిని అలా పెట్టి జగన్ని భయపెడుతున్నారు వీళ్ళు, టెన్షన్ పెడుతున్నారు, అవినాష్ రెడ్డిని టెన్షన్ పెడుతున్నారు. ఈ పెట్టడం అనేది మీరు మా కంట్రోల్లో ఉండాల్సిన అవసరం ఉంది అనేది వాళ్ళకి గుర్తు చేయడం కోసం మాత్రమే ఈ సెక్యూరిటీ పెంచడం కూడా ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ టీడీపీది మాత్రమే కాదు, టీడీపీది అసలు కాకపోవచ్చు, ఇది బీజేపీ నడిపిస్తున్నటువంటి క్రీడగానే చూడాల్సి ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.